సామాజిక సమరస వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు బిజేవయం ఊర్గాంపి 5th డివిజన్ లో సామూహిక సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రోజు భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన చరిత్ర తవ్వుతా ఉంటే గత 3 టర్ములు ఒకటి మొదటిసారిగా అబ్దుల్ కలాం గారికి రెండోసారి రామ్నాథ్ కోవింద్ గారికి మూడోసారి ద్రౌపది ముర్ము గారికి ఎస్సి ఎస్టీ మైనారిటీ వర్గాలని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది। అలాగే ఈ రోజు దేశంలో 14 మంది ఎస్సి మినిస్టర్లుగా నలుగురు గవర్నర్లుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే। ఈ రోజు అంబేద్కర్ ఆశయాలను సమృద్ధిగా ప్రజలకు అందించే దిశగా పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలను ప్రజలకు చేరువేసే దిశగా అందరితో కూర్చుండి సహపంక్తి భజనని ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని దళితులకు చేరువయ్యే విధంగా భారతీయ జనతా యువ మోర్చా తన కార్యక్రమాల ద్వారా చేరువవుతా ఉంది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ మా తరపున ఎస్సీ మోర్చా మరియు బీజేపీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। భారత మాతాకి జై। భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జ్యోతిరావు పులే యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నెల రోజులు సేవాపక్షంగా భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలు కలిసి ఈ రోజు సేవాపక్షం నిర్వహించడం జరుగుతుంది। ఈ సేవాపక్షంలో భాగంగా దళిత బస్తీల్లో ఏ రోజు ఏదైతే హిందూయిజంలో కొన్ని ఇబ్బందులు జరిగి ఊరవతలు ఉన్నటువంటి దళితుల దగ్గరికి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉందో అవి వివరించడం జరిగింది। ఈరోజు 12 మంది ఎస్సీ మినిస్టర్లను భారతీయ జనతా పార్టీ చేసిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। 8 మంది ఎస్టీ మినిస్టర్లను కేంద్ర మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, 28 మంది బీసీ ఓబీసీ మినిస్టర్లను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో సంబంధించిన పార్టీ కాదు। ఈ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలోంచి పుట్టింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విధి విధానాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ, సామాజిక సమరసతను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ, ఎవరిని కూడా దూరం పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం। ఎందుకనంటే గత 3 పర్యాయాలు ఒకసారి మైనార్టీ యొక్క అబ్దుల్ కలాం గారిని, ఒకసారి ద్రౌపది ముర్ము గారికి, ఒకసారి రామ్నాథ్ కోవింద్ గారికి రాష్ట్రపతులుగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్ని రోజుల స్వాతంత్ర 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ ఒక్క రోజుడా ఇటువంటి సన్నివేశాలు చూసి ఉండరు। కానీ భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు దూరం చేయాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారు। దీనికి రాబోయే రోజుల్లో ఈ దళిత వాడల నుంచే స్వీకారం కుడతాం, కేసీఆర్ని తరిమి కొడతామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం।